అమ్మా, మోసం గురించి మోసగాళ్లే మాట్లాడుతున్నారు, వింటున్నావా? వింటున్నా. వీళ్ళు కష్టపడిదంతా సంపాదించినట్టు మాట్లాడుతున్నారు. అంతేనమ్మా, మంది సొమ్ముతో బతికేవాడు మంచితనం గుర్తించలేడు అని వాళ్ళంతే. ఇక వీళ్ళు ఈ జీవితంలో మారరు. సౌందర్య, నా గదిలో అద్దం దగ్గర చిన్న బ్యాగ్ ఉంటుంది, తీసుకురావా. వెళ్ళు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నువ్వు ఈ ముసలోడి మీదకెళ్తే ఇప్పటి వరకు ఇంట్లోనే పోయిన మన పరువు ఇక నుంచి ఇంటి గేటు దాటిపోతుంది. ఆ వచ్చిన వాళ్ళు స్వాతిముత్యంగాడిచ్చే డబ్బులు తీసుకెళ్లడంతో పాటు మనని వీళ్ళనే మాటలన్నీ విని బయటికి మోసేస్తారు. నువ్విప్పుడు ఆవేశపడితే వాడు కొరడా తీస్తాడు, తిడతాడు, కొడతాడు. అప్పుడు విశాలాక్షి దాని మొగుడు ఇంట్లో పిల్లులు బయట పుల్లులు అని చెప్పుకుంటారు. మన మీదున్న గౌరవం మర్యాద అన్నీ పోతాయి. అందుకే ఇప్పుడు నువ్వు నీ ఆవేశాన్ని మడత పెట్టి గుండెల్లోనే దాచుకో. వాళ్ళేం చేసినా చూస్తూ ఉండు. నువ్వు చెప్పింది నిజమే విశాలాక్షి. నాన్నా, ఇదిగో. ఇదే జానకి, వీళ్ళకి ఎంత ఇమ్మంటావు? అది మీ ఇష్టం అండి. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి, దేవుడికే కదా. నాన్నా, వీళ్ళకి ఎంత ఇమ్మంటావు? ఓ 3 లక్షలు ఇవి నాన్న. సరే నాన్నా. వీడి దగ్గరికి చెక్బుక్ ఎలా వచ్చింది? చెక్బుక్ వచ్చిందంటే వీడు బ్యాంకు వెళ్ళాడా? బ్యాంక్ వాళ్ళు తెచ్చిచ్చారా? వాళ్ళే తెచ్చిచ్చుంటారు, లేకపోతే వీళ్ళ మొహాలకి బ్యాంకుకి వెళ్ళటాలా? నెవర్ డాడ్. నిశ్చాని విధవా. డాడ్ పెన్ను కూడా తీశాడు. స్టాంప్ లేదు కదా, వేలు మీద ఇంక రాసుకుని వేలు ముద్రమైనా వేస్తాడేమో. అక్కడుంది. ఇది ఇస్తా. బావుగారు, రుద్ర, పదా. బావుగారు, బావుగారు, ఒక్క నిమిషం. పెన్తో ఏం చేస్తున్నారు? దాన్ని వాడటం మీకు రాదు కదా. ఇదిగోండి స్టాంప్ ప్యాడ్, వేలు ముద్ర వేసేయండి. అనా, 3 లక్షలే కదా? అవునరా. మీకు 3 లక్షలు చాలా? తమ దొడ్డ మనసుకి ఎంత అనిపిస్తే అంత రాయండి, ఆ దేవుడి చిత్తమని సంతోషిస్తాం. అలాగే అయ్యా, సంతోషిస్తాం. బావుగారు, పెన్తో ఏం చేస్తున్నారు? మీకు దాన్ని వాడటం రాదు కదా, నేను రాసి పెట్టనా? ఎందుకంటే చెక్బుక్ మీద పిచ్చి గీతలు గీయకూడదు, బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరు. మహేంద్ర, నేను ఏం చేస్తానో నీకు తెలీదు. ఇప్పుడు చూసి తెలుసుకో, చూడు. మూడు లక్షలంటే 3 నెంబర్ పక్కన కొన్ని సున్నాలు పెట్టాలరా. మరి లక్షకి ఎన్ని సున్నాలో తెలుసుగా.
ఒక్కటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదు సున్నాలు. నాన్న చక్కగా రాసేస్తున్నాడు తాతయ్య. నాన్న రాస్తున్నాడు తాతయ్య. నువ్వు సంతకం పెడుతున్నావా? మరి చెక్కు మీద సంతకం పెట్టాలి కదా విశాలాక్షి. నాన్న నాన్న సంతకం పెడుతున్నాడమ్మా, సంతకం పెడుతున్నాడమ్మా. దుర్గా, నా భర్తను ఎంతగా మార్చావు, నా ఇంటికి వచ్చే పుణ్యం కట్టుకున్నావు. అంటే ఆ విజయవాడ కనక దుర్గమ్మ దయమ్మ. అవునవును, అంతా దుర్గమ్మ తల్లి దయే. ఇది ఎవరి పేరు మీద రాయాలో మీరు రాసుకోండి. ఇంకెవరి పేరు మీద అండి? ఆ స్వామివారి దేవాలయం పేరు మీదే. చాలా సంతోషమయ్య గారు, మీకు ఆహ్వానం పంపిస్తాం. కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నేను, జానకి, నా కూతురు, మా నాన్న, కుటుంబ సమేతంగా వస్తాం. ఇచ్చే గుణం పెట్టే గుణం కొందరికే ఉంటుందని నిరూపించారు. చాలా సంతోషం అయ్యా. వెళ్ళొస్తామయ్యా. ఉండండి ఉండండి, కాఫీ తాగెళ్తురు గాని. అయ్యా, మీ పెద్ద మనసుతో మేము ఊహించిన దానికన్నా విరాళం ఎక్కువే ఇచ్చారు. ఇదే మాకు కడుపు నిండా తృప్తిగా భోంచేసినట్టయింది. ఇక మేము వెళ్ళొస్తాం సార్. నువ్వు సంతకం నేర్చుకుని దాన్ని ఒక చెక్కు మీద రాసేసినంత మాత్రాన ఆ చెక్కు చల్లదు, బౌన్స్ అయిపోతుంది. అంటే బ్యాంక్లో నీ పేరు మీద వేలి ముద్రే ఉంది. ఈ సంతకంతో వెళ్లిన చెక్ని బ్యాంకు వాళ్ళు దొంగ చెక్కని చెక్కు వేసిన వాళ్ల మీద కేసు పెట్టి లోపల వేయిస్తారు.